Hello students, welcome to my next class of Transportation Engineering 2. So, this class is my topic, which is dogs and their classification. So, what are the dogs? Definition paranga chusukunnate aithe dogs anevi oka enclosed areas anamata, ships ni berth cheyadanikosam ante vatini akkada unchadanikosam and neetilo ade vidhanga float avutu ante telutu unde vidhanga vatini avi vatini akkada stay cheyadaniki berth cheyadaniki use chesaru anamata. So, atuvanti enclosed areas ante నాలుగు తరపు నుంచి క్లోజ్ చేయబడిన ఏరియాస్ ఏవైతే ఉంటాయి వాటిని డాక్స్ అని చెప్పేసి అంటాము. సో అది మనకు బట్ అక్కడ ఫ్లోట్ అయ్యేది యూనిఫామ్ లెవెల్లో అక్కడ వాటర్ అనేది ఉండాలన్నమాట. సో జనరలీ ఈ డాక్స్ అనేవి లోడింగ్ కోసము అండ్ అన్లోడింగ్ కోసము యూస్ చేస్తారు. అండ్ డాక్స్ అనేవి ఓకేనా వెజల్స్ని కూడా బెర్త్ చేయడానికి అండ్ ప్యాసింజర్స్ని కూడా లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఓకేనా బోర్డింగ్ అండ్ లాంచింగ్ చేయడానికి ఉపయోగపడే ఏరియాస్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ డాక్స్ అనేవి కార్గో డిశ్చార్జ్ చేయడానికి ఓకేనా నెససరీ స్ట్రక్చర్స్ అన్నమాట. ఎందుకంటే షిప్స్ డిశ్చార్జ్ చేయడానికి కార్గోని చాలా నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది వాళ్ళకి. సో ఆ నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళకి ఏంటంటే అటు ఇటు కదలకుండా మూమెంట్ లేకుండా వాళ్ళకి అంటే ఆ షిప్స్కి ఫ్లోట్ అవుతూ ఒక ఏరియాలో ఉండాలన్నమాట, పార్క్ చేసే విధంగా బర్త్ చేసే విధంగా. బట్ అక్కడ యూనిఫామ్ వాటర్ లెవెల్ కూడా ఉండాలి. సో అందుకని డాక్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒకవేళ షిప్ అనేది వర్టికల్ మూమెంట్కి సబ్జెక్ట్ అయితే గ్రేట్ ఇన్కన్వీనియన్స్ అనేది అంటే లిఫ్ట్ కార్గోని లిఫ్ట్ చేసేటప్పుడు కలుగుతుంది గ్రేట్ ఇన్కన్వీనియన్స్. ఓకే, అందుకోసము స్పెషల్ అరేంజ్మెంట్ అనేది చేస్తారన్నమాట ఆ కార్గోని లిఫ్ట్ చేయడానికి. సో ఇప్పుడు డాగ్స్ అనేవి ఎన్ని టైప్స్ క్లాసిఫై ఉంది చూసుకుందాం. సో వెట్ డాగ్స్ అండ్ డ్రై డాగ్స్. సో పేరుతోనే తెలుస్తుంది వెట్ డాగ్స్ అంటే నీటిలో తేలుతూ ఉండేవి, డ్రై డాగ్స్ అంటే ఒక డ్రై సర్ఫేస్లో బర్త్ చేయబడినవి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే వెట్ డాగ్స్ రిక్వైర్డ్ ఫర్ బర్తింగ్ ఆఫ్ షిప్స్ ఆర్ వెజల్స్ టు ఫెసిలిటేట్ ద లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ కార్గో ఆల్ కాల్డ్ వెట్ డాగ్స్. ఓకేనా, వాటిని మనం హార్బర్ డాగ్స్ అని చెప్పేసి కూడా అంటాము. అండ్ అదేవిధంగా డ్రై డాక్స్ వచ్చేసి మెయిన్లీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కార్గో లేకపోతే ప్యాసింజర్స్ కోసం కాకుండా రిపేర్ కోసం మెయింటెనెన్స్ చేయడం కోసము యూజ్ చేయబడే ఎన్క్లోజ్డ్ ఏరియాస్. ఇంకా దాని తర్వాత డ్రై డాక్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫైవ్ కేటగిరీస్లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఏంటంటే గ్రేవింగ్ ఆర్ డ్రై డాక్స్ అండ్ ఫ్లోటింగ్ డ్రై డాక్, మెరైన్ రైల్వే డాక్, షిప్ లిఫ్ట్ డ్రై డాక్స్ అండ్ అదేవిధంగా స్లీప్ వేస్. దాని తర్వాత చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఆర్ గ్రేవింగ్ డాక్. సో ఈ డ్రై డాక్ని మనం గ్రేవింగ్ డాక్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా, ఇదేంటంటే జనరల్లీ ఒక లాంగ్ ఎక్స్కవేటెడ్ ఛాంబర్ అన్నమాట. దీనికి సైడ్ వాల్స్ అనేవి ఉంటాయి, ఇటువంటి డాక్స్కి సైడ్ వాల్స్ అనేవి ఉంటాయి. ఓకే, దీని యొక్క ఎండ్ అనేది సెమీ సర్కులర్ షేప్లో ఉంటుంది అండ్ దీనికి ఒక డ్రై ఫ్లోర్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా, అక్కడ ఎటువంటి వాటర్ అనేది ఉండదు. అంటే ఎక్స్కవేటెడ్ అంటే తవ్వబడిన ఒక ఛాంబర్, ఒక స్ట్రక్చర్. ఓకేనా, దీని యొక్క ఓపెన్ ఎండ్ ఎలా ఉంటుంది, ఒక క్లోజ్ ఎండ్ ఉంటుంది, ఒకటి ఓపెన్ ఎండ్ ఉంటుంది. ఓకేనా, ఆ ఓపెన్ ఎండ్ వచ్చేసి ఒక గేట్తో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఓకేనా, అది వచ్చేసి ఎంట్రన్స్ లాగా యాక్ట్ అవుతుంది, అంటే ఎంట్రన్స్ లాగా అది పనిచేస్తుంది, అక్కడి నుంచి ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది దాని యొక్క ఓపెన్ ఎండ్ అనేది. సో ఈ విధంగా డ్రై డాక్స్ అనేవి ఉంటాయి. మీరు చూసినట్టయితే నీటిలో తేలుతూ ఉండే విధం కాకుండా ఒక డ్రై సర్ఫేస్లో వీటిని ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాస్లో మనం చూసినట్టయితే. ఓకేనా, నేనేం చెప్పాను డ్రై డాక్ అంటే ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా చెప్పేసాను కదా డాక్స్ అంటే. ఓకేనా, బర్తింగ్ షిప్స్ ఓకే అండ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కాకుండా ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ జరగదు జనరల్గా చూసినట్టయితే, జస్ట్ రిపేర్ కోసం మాత్రమే ఈ డ్రై డాక్స్ని ఇక్కడ మనం ఒక ఎన్క్లోజ్డ్ ఒక స్ట్రక్చర్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఇది ఒక డ్రై డాక్, ఇది కూడా ఒక డ్రై డాక్. సో మూవింగ్ ఫర్దర్, ఫ్లోటింగ్ డ్రై డాక్. ఫ్లోటింగ్ డ్రై డాక్ అంటే ఒక ఫ్లోటింగ్ వెజల్. ఓకేనా, అది ఏం చేస్తుందంటే షిప్ని వాటర్లో నుంచి బయటకు తీయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, అండ్ దాని యొక్క బియోన్సీ ఫోర్స్తో, దాని యొక్క ఓన్ బియోన్సీ ఫోర్స్తో ఓకేనా దాన్ని అది ఆ వాటర్ని రిటైన్ చేస్తుంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ విజిబుల్ టు యూ. మీరు చూసినట్టయితే ఇది ఒక ఫ్లోటింగ్ డ్రై డాక్ అనమాట. ఓకేనా, ఈ విధంగా నీటిలో దీన్ని ఉంచేసి దాని తర్వాత అవసరమైనప్పుడు బై మీన్స్ ఆఫ్ బియోన్సీ పైకి లిఫ్ట్ చేస్తారు. ఓకేనా, దాని యొక్క సర్ఫేస్ అనేది జనరల్లీ
నీటి లోపల ఉంటుంది. అండ్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం దాన్ని బై మీన్స్ ఆఫ్ బియన్సీ వాటర్కి అయిపోక దాన్ని మనం రీటైన్ చేసుకుంటాం అన్నమాట. సో అది బేసికల్లీ ఇక్కడ చెప్పబడింది. సో ఇది ఒక హాలో స్ట్రక్చర్ అన్నమాట, స్టీల్తో కానీ ఆర్సీసీతో కానీ జనరల్లీ దీన్ని మనం తయారు చేస్తాం. ఓకేనా, టూ వాల్స్ అనేవి ఉంటాయి అండ్ ఒక ఫ్లోర్ ఉంటుంది. వాటి యొక్క టూ ఎండ్స్ అనేవి ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడే మనం చూసినట్టు పిక్చర్లో అండ్ ఆ వీడియోలో చూసినట్టు టూ ఎండ్స్ అనేవి వాటికి ఓపెన్గా ఉంటాయి. అండ్ దాని కంటిన్యూషన్లో ఇక ఏదైనా వెసిల్ని కానీ షిప్ని కానీ రిపేర్ కోసం అది రిసీవ్ చేసుకున్నప్పుడు, అంటే రిసీవ్ చేసుకోవడానికి ఆ స్ట్రక్చర్ అనేది నీటిలో ముంచేస్తారన్నమాట. ఓకే, ఎలాగంటే వాటర్ని ఫిల్ చేస్తూ, ఓకేనా, దాన్ని ఆ వాటర్ని ఫిల్ చేస్తూ ఉండే ప్రాసెస్ని బ్యాలాస్టింగ్ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత దాన్ని ముంచేస్తారు. ఓకేనా, దాని యొక్క ఇంటీరియర్ ఛాంబర్స్లో దాన్ని ప్లేస్ చేస్తారు. ఓకేనా, దాని తర్వాత వెజల్ అనేది ఒక పొజిషన్లో దాన్ని తేలుస్తూ ఉంచుతారన్నమాట. అండ్ దాని తర్వాత అక్కడ బర్తింగ్ అనేది చేస్తారు. అండ్ అదేవిధంగా డాక్ అనేది దాని యొక్క బాడీ నుంచి దాన్ని రేస్ చేస్తారు. ఓకే, బై అన్బలాస్టింగ్ ద చెంబర్స్ బై పంపింగ్ అవుట్ ద వాటర్, వాటర్ని పంప్ అవుట్ చేసేసి దాని తర్వాత వాటిని పైకి లిఫ్ట్ చేస్తారు. ఓకేనా, ద ఎర్లియస్ట్ ఫ్లోటింగ్ డ్రైడాక్స్ రిసెంబుల్ ద షేప్ ఆఫ్ ద షేప్స్. ఇంతకుముందు, అంటే ఇంతకుముందు వచ్చే ఫ్లోటింగ్ డ్రైడాక్స్ షిప్ యొక్క షేప్ని బట్టి డిజైన్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు స్టాండర్డ్ షేప్స్లో వాటిని ఈ విధంగా, ఇందాక చెప్పుకున్నాం కదా, టూ ఎండ్స్ ఓపెన్గా ఉంచేసి వన్ ఫ్లోర్ అండ్ టూ వాల్స్ ఉంచేసి ఆ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవి ఫ్లోటింగ్ డ్రైడాక్స్ చూసినట్టయితే. ఓకే, దాని తర్వాత మెరైన్ రైల్వే డాక్. ఓకే, మెరైన్ రైల్వే డాక్ అనేది లేకపోతే మెరైన్ స్లిప్వే అనేది ఒక ఇంక్లైన్డ్ రైల్వే తీరం నుంచి దాన్ని ఎక్స్టెండ్ చేయబడుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ యొక్క రైల్వే ట్రాక్ అనేది షిప్ని డ్రా అవుట్ చేయడానికి, ఓకేనా, వాటర్లో నుంచి రిపేర్ చేయడానికి తీస్తారు అన్నమాట. అండ్ దీంట్లో ఉండే కాంపనెంట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాడిల్, ఓకేనా, క్రాడిల్ అంటే జనరల్లీ ఉయ్యాలని చెప్పేసి అంటారు కదా. సో దీంట్లో కూడా ఒక పెండల్ లాంటి మూమెంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ట్రాక్ అనేది ఉంటుంది. సో క్రాడిల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా దాంట్లో స్లైడింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, టూ థింగ్స్ చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రాడిల్, ఇంకోటి వచ్చేసి ట్రాక్. సో ఇది ట్రాక్, ఇది వచ్చేసి క్రాడిల్. సో ఇది వచ్చేసి క్రాడిల్, ఇది వచ్చేసి ట్రాక్. సో క్రాడిల్ ఏం జరుగుతుందంటే మొత్తం సర్ఫేస్ దేనిపైన అయితే అది ప్లేస్ చేయబడుతుందో అదంతా మూవ్ చేస్తారన్నమాట. ట్రాక్లో ఏంటంటే ఈ విధంగా రైల్వే ట్రాక్స్ ఉంటుందో, ఓకేనా, అదేవిధంగా రైల్స్ ప్లేస్ చేసి దానిపై నుంచి స్లైడింగ్ అనేది చేపిస్తారన్నమాట. ఓకే, క్రాడిల్, క్రాడిల్ ఆర్ ప్లాట్ఫామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ స్టీల్ అండ్ మూవ్స్ అప్ అండ్ డౌన్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ట్రాక్. ఒక ఇంక్లైన్డ్ ట్రాక్లో క్రాడిల్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది, స్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. క్రాడిల్ అనేది పైన అంటే సిస్టమేటిక్గా రోలర్సే అన్నమాట. ఓకేనా, దాని కింద రోలర్స్ ప్లేస్ చేస్తారు అండ్ పైన దాని యొక్క సర్ఫేస్ అనేది ఉంటుంది. ఐరన్ ట్రాక్స్ పైన అది మూవ్ అవుతూ ఉంటుంది. లాంగిట్యూడినల్ టింబర్స్ అంటే దాని లెంగ్త్ ఎలాంగ్ టింబర్స్ అనేవి ప్లేస్ చేస్తారు అన్నమాట. టింబర్స్ అంటే వుడ్. ఓకేనా, దీస్ బీమ్స్ రెసిస్టింగ్ ఆన్ పైల్స్, రెస్టింగ్ ఆన్ పైల్స్ అండ్ అదర్ ఫార్మ్ ఫౌండేషన్స్. ఈ యొక్క బీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి పైల్స్ పైన అండ్ ఫౌండేషన్స్ పైన రెస్ట్ అయి ఉంటాయి. అండ్ అదేవిధంగా ట్రాక్ చూసుకున్నట్టయితే ఇవి ఒక లాంగిట్యూడినల్ స్లీపర్స్ అన్నమాట. ఓకే సారీ, ఇది ఒక రైల్ సెక్షన్స్ సెక్యూరిటీ లాంగిట్యూడినల్ స్లీపర్స్ పైన రెస్ట్ అయ్యి ఉన్న రైల్ సెక్షన్స్. ఓకేనా, అండ్ ఇవి వచ్చేసి క్రాస్ టైస్ పైన సపోర్ట్ అయ్యబడి ఉంటాయి. అండ్ లేటెస్ట్ ఇంక్లినేషన్ వేరింగ్ ఫ్రమ్ 112 to 125. వాటిలో ఇంక్లినేషన్ అనేది మూమెంట్ కోసం ఇవ్వాలి కదా. సో ఎటువంటి ఇంజిన్తో అది, అంటే షిప్ యొక్క ఇంజిన్ అనేది గ్రౌండ్ మూమెంట్కి ఉపయోగపడదు కాబట్టి ఇంక్లినేషన్తోనే దాన్ని మనం మూవ్ చేసుకుంటాం అన్నమాట, గ్రావిటీ ఫోర్స్తో. సో అందుకని 112 to 125 ఇంక్లినేషన్ అనేది ఇవ్వాలి. సో జనరల్లీ 115 అనేది కన్వీనియంట్గా యూస్ఫుల్గానే ఉంటుంది. లిఫ్ట్ డ్రై డాక్, దాని తర్వాత లిఫ్ట్ డ్రై డాక్ చూసుకున్నట్టయితే ఇది ఒక కన్స్ట్రక్టెడ్ ప్లాట్ఫామ్ ఇది కూడా. ఓకేనా, ఇది వచ్చేసి లో అవ్వడానికి అండ్ వాటర్ నుంచి రైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా లోవరింగ్ అండ్ రైజింగ్ అనేది ఎలా అచీవ్ అవుతుంది అంటే హైడ్రాలిక్ పవర్ నుంచి అచీవ్ అవుతుంది. అదే అవి ఎలా అప్లై చేస్తా అంటే సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఆ సిలిండర్స్ అనేవి క్రాస్ గటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎండ్స్ని సపోర్ట్ చేస్తూ ప్లాట్ఫామ్ని ఓవరాల్గా క్యారీ చేస్తారన్నమాట.
సో షిప్ లిఫ్ట్స్ దాని తర్వాత. సో షిప్ లిఫ్ట్స్ పేరు సజెస్ట్ చేస్తున్నట్టుగానే షిప్స్ ఆర్ లిఫ్టెడ్ బాడీలీ అవుట్ ఆఫ్ వాటర్, వాటి యొక్క బాడీని అంటే బాడీని మొత్తము బయటకు తీస్తారు వాటర్ నుంచి. సో ఎలా తీస్తారంటే ఎలక్ట్రిక్, హైడ్రాలిక్ ఆర్ న్యూమాటిక్ స్ట్రక్చర్స్ ద్వారా, రోలర్స్ కానీ లేకపోతే ఏవైనా అదర్ క్రేన్స్ ద్వారా కానీ దాన్ని లిఫ్ట్ చేస్తారు. సో దీస్ లిఫ్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లాంచింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ డ్రై డాకింగ్ ద షిప్స్. ఓకే, ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో అడాప్టబిలిటీలో ఈజీనెస్ అనేది ఉంటుంది. అంటే ఏదైతే ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుందో మల్టిపుల్ గ్యారేజింగ్ ఆఫ్ షిప్స్ అంటే షిప్స్ని గ్యారేజ్ చేయడం, పార్క్ చేయడం, ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ చేయడానికి ఆ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు కన్వీనియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చూసినట్టయితే బ్రిస్బేన్ షిప్ లిఫ్ట్స్ అన్నమాట, ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా గర్డర్స్ అనేవి ప్లేస్ చేయబడతాయి అండ్ వాటితో టై చేసి మనం ఏంటంటే షిప్ లిఫ్టింగ్ని చేసుకుంటాం. ఒకవేళ కింద సబ్స్ట్రక్చర్లో ఏదైనా మెయింటెనెన్స్ చేయాలంటే వీటి ద్వారా చేసుకుంటాం. దాని తర్వాత స్లిప్ వేస్, దిస్ టెక్నిక్ యూజ్డ్ ఫర్ రిపేర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ వెజల్స్. రిపేర్స్ చేయడానికి అదేవిధంగా వెజల్స్ని బిల్డ్ చేయడానికి ఈ యొక్క స్లిప్ వేస్ అనేవి యూజ్ అవుతామన్నమాట. సో దీంట్లో జనరల్గా ఉండేది ఏంటంటే ఒక ఇంక్లైన్డ్ పాత్ ఉంటుంది, టెంపర్ ఒక ఇంక్లైన్డ్ పాత్, లేకపోతే స్టోన్స్ అనేవి లే చేసి ఉంటారు ఒక ఫర్మ్ గ్రౌండ్ పైన, ఓకేనా. ఆ ఇంక్లైన్డ్ పాత్ పైన సిరీస్ ఆఫ్ రైల్స్ అంటే నెంబర్ ఆఫ్ రైల్ సెక్షన్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటారన్నమాట. అండ్ అదేవిధంగా ఆ రైల్స్ అనేవి ఒక సఫిషియంట్ డెప్త్ వరకు రన్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే మనకు ఏ హెడ్ దగ్గర అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ హెడ్ దగ్గరికి మూమెంట్ అనేది వాటర్ లెవెల్ పైన జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో లాంగెస్ట్ వెజల్ దగ్గర అకామిడేట్ అనేది చేస్తుంటారు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ టైడ్. అంటే అలన్ దగ్గరికి సమీపంలో ఉండకుండా కంప్లీట్లీ దాని నుంచి దూరంగా ఉంచుతారు. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద స్లిప్ అనేది టైడల్గాను అండ్ వాటర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. బట్ ఏది ఎక్కడైతే హయ్యర్ లెవెల్కి వన్స్ రీచ్ అవుతాయి అప్పుడు టైడ్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వబడతాయి. సో ఈ విధంగా ఉంటుంది, దాని ఇంక్లినేషన్ ప్రొవైడ్ చేసి దాని యొక్క మూమెంట్ అనేది కంటిన్యూ చేస్తారు. సో లో లెవెల్ నుంచి హై లెవెల్లోకి దాన్ని షిఫ్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా స్లిప్ వేస్ అనేవి ఉంటాయి. సో స్లిప్ వే అని పేరు ఎందుకు వచ్చిందంటే దీంట్లో జరిగేది స్లిప్పింగ్ కాబట్టి. దాని తర్వాత డాక్స్ అండ్ బేసిన్స్, వాటి యొక్క షేప్స్ ఎలా ఉండాలి, ఓకేనా. డాక్స్ లేకపోతే బేసిన్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి, ఓకేనా. షిప్స్ని స్టాండ్ చేయడానికి ఫెసిలిటీ వచ్చే విధంగా ఉండాలి, ఓకేనా. కర్వ్డ్ షేప్ అనేది కన్వీనియంట్గా ఉండదు, ఓకే. అండ్ అదేవిధంగా షేప్ ఆఫ్ డాక్స్ అనేవి సచ్ దట్ ద మ్యాక్సిమమ్ క్యూఏజ్ అనేది ఇవ్వాలి. క్యూఏజ్ మీన్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను. సో ఎక్కడైతే లోడింగ్ అండ్ అన్లోడింగ్ జరిగే ప్లాట్ఫామ్ ఉంటుందో, గూడ్స్ కానీ లేకపోతే ఇతర ఏవైనా వస్తువులు కానీ, సో వాటిని బేసికల్లీ అటువంటి ప్లాట్ఫామ్స్ని క్యూఏజ్ అని చెప్పేసి అంటారు. సో అటువంటి సిస్టమ్ని, ఆ ప్రమోట్ చేసే సిస్టమ్ని క్యూఏజ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో బర్తింగ్ లెంగ్త్ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ ద గివెన్ ఏరియా. బర్తింగ్ లెంగ్త్ అనేది ఎంతైతే గివెన్ మన దగ్గర ఉండే ఏరియా ఉందో దాంట్లోనే మనం లెంగ్త్ అనేది ప్రొవైడ్ చేయాలి బర్తింగ్ కోసం. దాని తర్వాత షిప్ హ్యాస్ దెర్ ఫోర్ ఎసెన్షియలీ టు బి మేడ్ అప్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ ప్యాటర్న్స్, ఓకేనా. షిప్ అనేది నెంబర్ ఆఫ్ స్ట్రైట్ ప్యాటర్న్స్తో, ఓకేనా, తయారు చేయబడి ఉంటుంది. కర్వ్ లైన్స్ అనేవి అన్సూటబుల్గా ఉంటాయి బర్త్ చేయడానికి. సో ఫాలోయింగ్ షేప్స్ అనేవి ప్రిఫరబుల్ అనమాట సైడ్ కండిషన్స్ బట్టి. రెక్టాంగులరు, డైమండ్, ఓకే, ఇంక్లైన్డ్ క్వే, ఇవన్నీ మనకు కన్వీనియంట్ టైప్. సో రెక్టాంగులర్ చూసినట్టయితే లెంగ్త్ బ్రెడ్త్ అనేవి ఈ విధంగా అడ్జస్ట్ చేయబడి ఉంటాయి. సో అవి మనకు మ్యాక్సిమం క్యూఏజ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ అదేవిధంగా డైమండ్ ఆక్, ఓకేనా, ఫర్ ద సేమ్ పర్పెండికులర్ డిస్టెన్స్ బిట్వీన్ లాంగ్ సైడ్స్ ద లాంగ్ సైడ్ గుడ్ బి ఎక్స్టెండెడ్ కన్వీనియంట్లీ. అయితే ఎప్పుడైతే లాంగ్ సైడ్ అనేది మనం కన్వీనియంట్గా ఎక్స్టెండ్ చేస్తూ సేమ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అంటే లాంగ్ సైడ్స్ మధ్యలో ఉంచుతామో అటువంటి టైప్ ఆఫ్ డాక్స్ అనేవి డైమండ్ డాక్స్. ఇంక్లైన్డ్ క్వే డాక్స్ అనేవి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొజెక్టింగ్ క్వేస్ అనేవి ఉంటాయన్నమాట డాక్లో కానీ బేసింగ్లో కానీ. సో అటువంటి డాక్స్ని ఇంక్లైన్డ్ క్వే డాక్స్ అని చెప్పేసి ఉంటారు. ఇంకపోతే లొకేషన్ ఎక్కడ ఉండాలంటే ఇన్లాండ్ పోర్ట్స్ ఆఫ్ రివర్స్ దగ్గర ఉండాలి, ఓకేనా. పోర్ట్స్ అంటే చెప్పాను కదా, సో పోర్ట్స్ ఒక ఇన్లాండ్స్ దగ్గర, ఎస్టిట్యూరీస్ దగ్గర, లేకపోతే ఓపెన్ సీ కోస్ట్ దగ్గర, ఓకేనా. ఎస్టిట్యూరీస్ అంటే నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఒకే చోటు కలిసి ఫ్లో అవుతున్నాయని చెప్పేసి, నెంబర్ ఆఫ్ రివర్స్ ఒక చోట కలుస్తున్నాయి, సో అటువంటి ప్లేసెస్ని ఎస్టిట్యూరీస్ అని చెప్పేసి ఉంటారు, ఎస్టిట్యూరీస్ అని చెప్పేసి ఉంటారు. అండ్ అదేవిధంగా ఓపెన్ సీ కోస్ట్ అంటే ఏమైనా సముద్రపు తీరాలు. ఏ ప్రాపర్ పైలటింగ్ సర్వీస్ ఇస్ నెసరీ, ఓకేనా. అంటే వాటిని మేనేజ్ చేయడానికి ఒక ప్రాపర్ పైలటింగ్ సర్వీస్ అనేది అవసరం అన్నమాట.
అండ్ అదేవిధంగా రివర్ అప్రోచెస్ టు ద డాక్ హ్యావ్ టు బి మెయింటైన్డ్. ఇకపోతే ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలంటే జనరల్లీ డిఫరెంట్ డాక్స్ అనేవి డిఫరెంట్ కార్గో కోసము యూజ్ చేస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కోలు ఆయిల్ అనేది చూసినట్టయితే ఇవి వచ్చేసి ఫుడ్ జనరల్ కార్గో నుంచి వేరుగా ఉంచారనమాట, ఎందుకంటే ఇది పొల్యూట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కోల్ అండ్ ఆయిల్ అనేది. సో అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ రిక్వైర్మెంట్స్. ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయంటే దీంట్లో ఈ డాగ్స్లో అప్రోచెస్ మస్ట్ బి సఫిషియంట్ డెప్త్ అండ్ షెల్టర్డ్. ఏవైతే అంటే సమీపంలో ఉండేవి సఫిషియంట్ డెప్త్లో ఉండాలి అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయబడి ఉండాలి. అండ్ అదేవిధంగా మెనీ కేసెస్ అప్రోచ్ ఛానల్స్ అనేవి బోత్ అంత ఓపెన్ కోస్ అండ్ ఐలాండ్ డాగ్స్ హ్యావ్ టు బి డ్రెడ్జ్డ్ ఫ్రీక్వెంట్లీ. డ్రెడ్జ్ చేయడం అంటే ఏదైతే వాటర్ బాడీ ఉంటుందో దాని యొక్క బెడ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఆ బెడ్లో నుంచి మడ్డీ రిమూవ్ చేయడం అనమాట క్లీన్ చేయడానికి. సో దాన్ని డ్రెడ్జింగ్ అని చెప్పేసి అంటారు. ఇకపోతే అవైలబిలిటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ టు రిప్లేస్ ఫౌల్డ్ అండ్ లీక్డ్ వాటర్ ఫ్రమ్ డాగ్స్. సో ఈ డాగ్స్కి ఇంకో అవసరం ఏంటంటే ఫ్రెష్ వాటర్ యొక్క అవైలబిలిటీ అనేది ఉండాలండి. ఒకవేళ లీక్డ్ వాటర్ ఉన్నా కానీ ఫౌల్డ్ వాటర్ ఉన్నా కానీ అంటే కుళ్ళిపోయిన చెడిపోయిన వాటర్ ఉన్నా కానీ అక్కడి నుంచి ఫ్రెష్ వాటర్ సప్లై చేయడానికి అవైలబిలిటీ అనేది ఫ్రెష్ వాటర్ మన దగ్గర ఉండి ఉండాలి. అండ్ అదేవిధంగా ఫౌల్డ్ వాటర్ని రీప్లేస్ చేయడానికి ఇన్లాండ్లో ఉన్న ఫౌల్డ్ వాటర్ని డాగ్స్లో నుంచి రీప్లేస్ చేయడానికి సెపరేట్ కెనాల్స్ అనేవి రివర్స్ నుంచి ప్రొవైడ్ చేయబడి ఉండాలి. ఒకవేళ ఆల్టర్నేట్ సోర్సెస్ అనేవి అవైలబుల్ లేకుంటే ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా, రివర్స్ నుంచి సెపరేట్ కెనాల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి, అంటే సెపరేట్ కాలువలు. ఓకేనా, ఆ ఫ్రెష్ ఫౌల్డ్ వాటర్ని క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ అలౌ చేయడానికి. ఒకవేళ సీ కోస్ట్ డాగ్స్ ఉన్నాయి, సముద్రపు తీరాల దగ్గర డాగ్స్ ఉన్నాయి, అప్పుడు ఆ సీ వాటర్ అనేది క్లీనింగ్ రిప్లెనిషింగ్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఈ క్లాస్లో ఇంతవరకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.